D3 న్యూస్ కి స్వాగతం. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు వెన్నుపూస గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నుపూస గోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కర్నూలు నడివడ్డున ఉన్న రాయలసీమ ఇన్స్టిట్యూషన్స్లో 2019వ సంవత్సరంలో పిహెచ్డి చేసిన వారికి వైవా కండక్ట్ చేయలేదని, దానివల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయని, రాయలసీమ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ అని, ఎంతోమంది కష్టపడి లక్షల రూపాయలు వెచ్చించి డబ్బులు కట్టి వారికి డిగ్రీ ప్రదానం చేయకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అలాగే 17-18వ తేదీలలో ప్రభుత్వం దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, నా పేరు వెన్నపూస గోపాల్ రెడ్డి. నేను గవర్నమెంట్ విప్ను. మరి రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు జిల్లాలో కర్నూలు నడిబొడ్డున ఉంది. మరి ఆ యూనివర్సిటీలో 2019 నుంచి ఎవరైతే స్కాలర్షిప్ చదువుకున్నారో వాళ్ళు ఫీజులు కట్టారు. మరి 19 నుంచి 19, 20, 21, మరి 22 కూడా వచ్చేసింది. ఇంతవరకు ఎవరికి కూడా వైవా కండక్ట్ చేసి ఎవరికి కూడా డిగ్రీ ప్రదానం చేసిన సందర్భమే లేదు. వీళ్ళేమో దాదాపు లక్షన్నర రూపాయలు ఫీజు కట్టారు. ఇళ్ళకాడ తల్లిదండ్రులు వీళ్ళకి డబ్బు పంపించడం, వీళ్ళకి అక్కడ కట్టడం, వీళ్ళకి డిగ్రీ రాకపోవడంతో కొంతమందికి ఉన్న ఉద్యోగాలు కూడా మీకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి, నీకు పిహెచ్డీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయినా వెళ్ళిపో, లేకుంటే మేము నిన్ను టర్మినేట్ చేస్తామని చెప్పేసి చాలామందిని ఇంటికి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఇది ఒక ప్రశస్తమైనటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఈ విధంగా జరగడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, ప్రభుత్వం అంటే ప్రభుత్వంగా వీసీ ఉన్నటువంటి వీసీ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ డిగ్రీలందరినీ ప్రదానం చేసి వాళ్ళ జీవితానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత యూనివర్సిటీకి పోయింది. మరి అదేవిధంగా హైయర్ అథారిటీ అయినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత దీన్ని ఈ 17, 18, 19, 20 తేదీలో గవర్నమెంట్ దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఒక పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో మరి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అయితే ఈ స్టూడెంట్స్ అందరికీ చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని భర్తీ చేసేటువంటి లోటు వీళ్ళకి జరిగింది. కనుక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మరి రాయలసీమ యూనివర్సిటీ వారు కన్నులు తెరిచి వీళ్ళ డిగ్రీలు ప్రదానం చేస్తే కనీసం వాళ్ళ ఇప్పటికైనా ఈ 3-4 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఇన్ ఫ్యూచర్లో అయినా వాళ్ళు బాగా చదువు చెప్పి ఇంకా కూడా విద్యార్థులను పైకి తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా మనం చేసుకుంటాం. ఎవరైతే 2007 నుంచి పిహెచ్డి కోసం అప్లై చేసుకొని భంగపాటు పడ్డారో దానికి సంబంధించి సమస్యను పరిష్కారం చేయకపోగా ఒకరి మీద ఒకరు వేసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పటికే వాళ్ళ జీవితంలో విలువైనటువంటి ఒక 7-8 సంవత్సరాలు గడిచిపోయినాయి. దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేస్తారు? ఇది మానవ తప్పిదమే ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళపైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే నిరుద్యోగులతో ఆటలాడుకునేటువంటి చర్య ఇది. ఈరోజు వాళ్ళకి అన్యాయం జరగడమే కాకుండా అవమానం కూడా జరుగుతుంది వాళ్ళకి. అంటే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా జీతాలు పెంచకపోవడం కానీ, తర్వాత ఈరోజు వాళ్ళకి ఏజ్ కూడా అయిపోయింది, పర్మనెంట్ అనేటువంటి ప్రశ్న లేకోకుండా, తర్వాత వాళ్ళు గవర్నమెంట్ పోస్టులకు ఎక్కడ కూడా అర్హత లేకుండా అయిపోవడానికి కారణం యూనివర్సిటీ యాజమాన్యం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసమే భవిష్యత్తులో ఇట్లాంటివి జరుపుకోకుండా దీనికి ఎవరైతే కారణభూతులుగా ఉన్నారో వాళ్ళపైన సీవియర్ యాక్షన్స్ లేకుండా పోతే తిరిగి మళ్ళా తప్పులు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఆశపడి డిగ్రీలు పూర్తి చేసుకొని పిహెచ్డీలు చేయడం కోసం ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి ఇది ఒక మోసపూరితమైనటువంటి యూనివర్సిటీగా కూడా అది చరిత్రలో నిలిచిపోతుంది రాయలసీమ యూనివర్సిటీ. చాలామంది మాకు ఏం చెప్తున్నారంటే అక్కడ ఫ్యాకల్టీస్ లేరని. అసలు మాలాంటి వాళ్ళు కూడా తప్పుదారి పట్టించేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకి ఫ్యాకల్టీ ఏం పని? అసలు వీళ్ళు చేసినటువంటి దానిలో రిపోర్ట్లు అక్కడ సబ్మిట్ చేస్తారు యూనివర్సిటీలో.
దాని పైన వైవజ చేసి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసాల్సినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిద్రపోతా ఉన్నారా? హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? ఇంకొక మాట కూడా చెప్పారు, యూనివర్సిటీకి డబ్బులు లేవు, అందుకోసం ఇబ్బడి ముబ్బడిగా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా డబ్బుల కోసం చేర్చుకున్నారని. ఎంత వేగ్గా చెప్పేటువంటి మాటలు అవి! బాధ్యత ఉంది అసలు? అంటే యూనివర్సిటీలకి గ్రాంట్ లేకుండా పోతే ఎవరినైనా సరే చేర్చుకొని మీరు డబ్బులు వసూలు చేసుకుంటారా? ఈరోజు వీళ్ళు ఒకవైపున నిరుద్యోగులుగా ఉండి అప్పులు చేసుకొని వాళ్ళ ఫీజులు లక్షల లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళ డిగ్రీలు ఈకోకుండా నిలపడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. అందుకోసమే పెద్దలు గోపాలరెడ్డి గారు చెప్పినట్లుగా దీనిపైన గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. దీంట్లో 300-400 మంది దీంట్లో విడి ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అసలు మీరు ఎంత తీసుకుంటారు జీతాలు ఈరోజు గవర్నమెంట్తో? మీరు లక్షల లక్షల రూపాయల డబ్బులు జీతాలు తీసుకొని కనీస బాధ్యత లేకుండా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఎంతమందికి అక్కడ అన్యాయం అయిపోతున్నారనేటువంటి విషయాల పట్ల కూడా మీకు అవగాహన లేకోకుండా చేస్తున్నారంటే ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నారని అనుకోవాల్సింది వస్తుంది. అందుకోసమే భవిష్యత్తులో ఇట్లాంటివి జరుపుకోకుండా యూనివర్సిటీ పాలకవర్గం కానీ ఉండేటువంటి వాళ్ళు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ మాట చెప్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి వీసీ ఫైల్ పెట్టలేదంటున్నారు. ఎందుకు వీసీ ఫైల్ పెట్టడం లేదు? దానికి ఇంకో మాట చెప్తారు, కోర్టులో ఉంది అని చెప్తారు. కోర్టుకి ఎక్కడ ఏం సంబంధం ఉంది? కోర్టులు ఎక్కడైనా ఉన్నట్లుగా మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి చెప్పండి, ఇదో మీరు ఈ విద్యార్థులు అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఈ విధంగా కోర్టు అబ్జెక్షన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్ అడ్డం ఉంది మేము ఇవ్వడానికైనా మీరు ఎందుకు చెప్పలేకున్నారు? చివరికి వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు పోయినా కూడా మేము ఇవ్వడానికి లేదని చెప్తారా? ఇట్ ఈస్ ఏ వైలేషన్ ఆఫ్ యాక్ట్ కదా, దానికి ఏం చెప్తారు మీరు? కాబట్టి ఎవరిని కూడా లెక్క చేసేటువంటి పద్ధతిలో యూనివర్సిటీ లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నా మా పల్లెల్లో చెప్తుంటారు, దేవరదున్నపోతలాగా వదిలిపెట్టేసినారా యూనివర్సిటీని? ప్రజలందరినీ నాశనం చేయండి, విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోండి అని చెప్పి ఆ యూనివర్సిటీని ప్రవేశపెట్టినారా? దానికోసమే ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసినారా? లేకుండా పోతే వీళ్ళ యొక్క భవిష్యత్తులు బాగు చేయడం కోసం చేసినారనేటువంటి దాన్ని తేల్చాల్సిందిగా మేము కోరుతాను. ఐఎమ్ డాక్టర్ ఎంబీ బ్రహ్మానంద రెడ్డి, ఏపీటీబీఐ స్టేట్ ప్రెసిడెంట్. ఏపీటీబీఐ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్. త్రూఅవుట్ 13 డిస్టిక్లో మంది ఉంది. ప్లస్ అన్నది ఆల్రెడీ చెప్పాము, ఈ రాయలసీమ యూనివర్సిటీది అన్న మాట్లాడారు ఆల్రెడీ. ఈ రాయలసీమ యూనివర్సిటీ ఈ పిహెచ్డీస్ది చాలా నెగ్లిజెన్సీగా, వీసీ గారు కూడా ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం, చాలా నెగ్లిజెన్సీ చేశారు. ప్లస్ లాస్ట్ టైం నేను సతీష్ చంద్ర గారితో కూడా డిస్కస్ చేశాను, డిస్కస్ చేస్తే లేదండి చేస్తామని చెప్పారు ఆల్రెడీ. తర్వాత శ్యామలరావు గారు వచ్చారు, శ్యామలరావు గారికి కూడా నేను ఒకసారి ఫోన్ చేశాను, చేస్తామండి అని చెప్పారు. తొందరగా ఇది సాల్వ్ అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. అన్న ఆల్రెడీ 18th ఆల్ అఫీషియల్స్ని కలుస్తున్నాం, అన్న నేను అంత ఈ స్కాలర్స్ కలిసి ఒక 30 మెంబర్స్. ఇది తొందరగా సాల్వ్ కావాలని, వీళ్ళు ఆల్రెడీ 10-15 ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. ఈ యూనివర్సిటీ ఉందా లేదా, టోటల్గా కరప్షన్ యూనివర్సిటీ అయిపోయింది రాయలసీమ యూనివర్సిటీ. ఐ నో ఆల్రెడీ ప్రూఫ్స్ ఇస్ దేర్, అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా కూడా చెప్పాను నేను ఆనందరావు గారికి ఆల్రెడీ, ఇదే అండి ఇది ప్రొసీజరు, ఇది ప్రొసీజర్ ఫాలో కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని రిప్రజెంటేషన్ కూడా ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా నా చేతులు ఏం లేదు, ఈ కోర్టులో ఉంది ఇది ఏదో చెప్తున్నారు అని. ఆల్రెడీ మనము హైయర్ ఎడ్యుకేషన్ హేమచంద్ర రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ పెట్టాము, అందరికీ పెట్టాము, కానీ నో రెస్పాన్స్. ఇది హేమచంద్ర రెడ్డి గారు ఏమంటున్నారంటే కోర్టులో ఉందన్నాడు. కోర్టులో ఉండేదాన్ని కూడా మనం అడిగాం ఆల్రెడీ, ఆర్డర్ ఏమన్నా ఉందా సార్, ఆర్డర్ ఉంటే ఇవ్వండి అని చెప్పారు. లేదు బ్రహ్మానంద రెడ్డి, ఆల్రెడీ ఒక 15 డేస్లో వస్తుంది, అది కన్ఫర్మ్ చేసేస్తాము ఇది అని చెప్పారు. అందుకు కాబట్టి అన్న అందరం వెళ్తాము, 18th రోజు కన్ఫర్మేషన్ అంతా చేసేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఈ వీళ్ళవి 15 ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళు ఇప్పుడు చేసుకున్నా కూడా ఆల్రెడీ ఏజ్ ఎంత అయిపోయింది. ఈ ఇంజనీరింగ్ కాలేజీ చూస్తే ఆల్రెడీ శాలరీలు ఇవ్వకుండా ఈ కోవిడ్ టైంలో 2 ఇయర్స్ ఆల్రెడీ మనము 30 లక్షలు ఇప్పించాం ఆల్రెడీ ఫ్యాకల్టీకి అంతా, ఈ రీజాయిన్ కానీ ప్లస్ శాలరీస్ పర్పస్ కానీ. చాలా కాలేజీలు ఈ రీఎంబర్స్మెంట్ జగన్ గారు ఇస్తున్నారు,
అయినా కూడా వీళ్ళు శాలరీస్ అయితే పే చేయట్లేదు. శాలరీ ఏమో 42,000 ఇస్తున్నారు, రిమైనింగ్ ఏమో వీళ్ళకు ఇచ్చేది 15,000 ఇస్తున్నారు. అది కూడా విజయవాడలో 12 మంత్స్ నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు. అంటే అది కార్యాలు చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ కాకినాడ అనంతపురం కింద టోటల్గా లిస్ట్ అవుట్ చేసేసి అన్నీ పెట్టాం. ఈ కాలేజీలో ఈ శాలరీ ఇచ్చారు, ఈ కాలేజీలో 30% ఇచ్చారు, ఎవ్రీథింగ్. ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా కేర్ తీసుకొని చేయాలి. అనంతపురం కానీ కాకినాడ కానీ చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడు వరకు. అన్నతో కూడా నేను అది రిప్రజెంటేషన్ అన్ని అన్నకు అన్ని ఇచ్చేస్తాను ఎవ్రీథింగ్. దయచేసి ఈ యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ వీళ్ళు 320 మెంబర్స్ ఉన్నారు, దయచేసి అందరికీ సాల్వ్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ తరఫున జగనన్న గారికి మరీ మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే పాలాభిషేకం చేస్తాం, ఎందుకు ఇంతమంది సఫర్ అవుతున్నారు. 10 ఇయర్స్ నుంచి వాళ్ళు పిహెచ్డీ చేసుకున్నా కూడా నో యూజ్. తర్వాత వాళ్ళ ఏజ్ అయిపోయింది 55 ఇయర్స్. ఏం చేస్తారు? గవర్నమెంట్ ఆర్గనైజ్ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ జేఎన్టీయూలలో వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేకుండా శాలరీ వచ్చినా కూడా ఏం ఫలితం ఉండదు. దయచేసి అది సాల్వ్ చేయాలని జగనన్న గారికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2010లో మేము రిజిస్టర్ అయితే ఇప్పుడు 2022 సార్. మేము 2019లోనే మా థీసిస్లన్నీ సబ్మిషన్ ఇచ్చాం, కానీ ఇంతవరకు మాకు యూనివర్సిటీ నుంచి వైవాకి కాల్ రాలేదు సార్. ఎన్నోసార్లు యూనివర్సిటీకి వెళ్ళి అడిగాం, మాకు ఎందుకు వైవా కాల్ రాలేదు, ఏ మిస్టేక్ జరిగింది సార్ అని. సో పర్ఫెక్ట్గా అందరు థీసిస్లు సబ్మిట్ చేసినప్పుడు విత్ ఇన్ టూ మంత్స్ మాకు రెస్పాన్స్ రావాలి యూనివర్సిటీ నుంచి, కానీ ఇంతవరకు మాకు ఎందుకు రెస్పాన్స్ రాలేదో తెలియట్లేదు సార్. సో మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఏదో టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, కానీ ఆ ప్రాబ్లం ఏదో కూడా మాకు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు సార్. సో మేము ఏపీటీపీఐ ఆర్గనైజేషన్ అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, అట్లీస్ట్ మాకు ఏం జరిగింది, మాకెందుకు మాకు 13 ఇయర్స్ మా లైఫ్ టైంలో వేస్ట్ అయిపోతే మాకు అటు గవర్నమెంట్ జాబులకి ఎలాగో అవకాశం లేదు సార్. కనీసం ఉన్న మా ప్రైవేట్ జాబులు నిలబడి కనీసం హైక్ వస్తే ఇంకొక మహా అంటే ఇంకొక 5-10 ఇయర్స్ వర్క్ చేయగలం. మాకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేది, ఇంకా అంతకంటే 60 తర్వాత ఎవరూ చేయలేరు. అట్లీస్ట్ ఈ 10 ఇయర్స్లో అయినా సర్వైవల్కి మాకు ఏ ప్రాబ్లం లేకుండా అయ్యేలాగా మాకు యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డీ అవార్డు ఇస్తే మా లైఫ్లు అట్లీస్ట్ ఇంక నుంచైనా కొంతలో కొంత బాగుపడతాయి సార్. లేకపోతే ఇంతమంది లైఫ్లు 300 మెంబర్స్ అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఈ 10 ఇయర్స్లో 13 ఇయర్స్లో యూనివర్సిటీ ఫీజు పక్కన పెడితే మేము యూనివర్సిటీ చుట్టూ తిరగడానికి, గైడ్ల చుట్టూ తిరగడానికి, మా రీసెర్చ్ చేసుకోవడానికి మేము ఎంతో ఖర్చు పెట్టాము. సో మాకు ఏ విధమైనటువంటి ఆన్సర్ యూనివర్సిటీ నుంచి రాకపోతే మా లైఫ్లకి ఏ కాంపెన్సేషన్ యూనివర్సిటీ ఇస్తారని మేమే ప్రశ్నిస్తున్నాం సార్. ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి మాకు రావట్లేదు. ఎంత తక్కువ పీరియడ్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నా పేరు మనోహర్ అండి, నేను ఏపీటీపీఐఏ వైస్ ప్రెసిడెంట్ని. ఈ సందర్భంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇంకనైనా ఈ రాయలసీమ యూనివర్సిటీ కళ్ళు తెరిచి తర్వాత దాదాపు 300 నుంచి 400 మంది ఈ పిహెచ్డీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయవలసిందిగా కోరుతూ, ఇంకనైనా వీసీ గారు దీన్ని వీసీ దృష్టికి తీసుకెళ్ళి వీసీఆర్ కళ్ళు తెరిచి వీళ్ళ 300 ఫ్యామిలీలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.